मुख्यमंत्री डॉक्टर राजशेखर रेड्डी गारु करेंटु बकायलु रैतुल करेंटु बकायलु रद्दु चेयडं कूडा जरिगिंदि। उचित विद्युत इच्चेदि कूडा दिवंगत मुख्यमंत्री राजशेखर रेड्डी गारु। मरि व्यवसाय संबंधंगा कूडा रुणालु उंटे రైతు రుణాలన్నీ కూడా మాఫీ చేయడం కూడా జరిగింది ఒక రాజశేఖర్ రెడ్డి గారు హయాంలోనే। మిగతా తెలుగుదేశం గవర్నమెంట్ లో రైతులకు ఏదో మేము చేస్తాము అని చెప్పినారే గానీ రెండు దఫాలు చేసి మూడు దఫాలు ఎగరగొట్టారు। మరి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కరెంట్ ఇంత ముందు ఏమి ఇస్తున్నారు రాత్రి 4 గంటలు పగలు 3 గంటలు ఇస్తున్నారు। అది ఏమైందంటే ఆ పొలము 4 గంటలు పారినేది అక్కడే ఆగిపోయి మళ్ళీ 4 గంటలు 3 గంటలు ఇచ్చినప్పుడు అక్కడికే ఆగిపోయేది। అయితే విద్యుత్ కూడా ఒకేసారి ఇవ్వడం వల్ల విద్యుత్ కూడా ఆదా అవుతది। ఇది 9 గంటలు ఒకటే స్టోరీ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ కూడా విద్యుత్ ఆదా అవుతుంది। ఇట్లాంటి సంస్కరణలు మాత్రం మాకు 13500 రైతుకు పంట పెట్టుకోవడానికి ఏడమే తీడమే మరి రైతు భరోసా కేంద్రాల వల్ల కూడా మా ఊర్లో అంత ముందు యాడికన్న మేము మండల హెడ్క్వార్టర్ వాల్చి వస్తానేది జీల గాని పెసులు గాని ఏ ఇతనాలు కావాలనే ఎరువులు కావాలనే మేము రాజుపల్లి మండల హెడ్క్వార్టర్కు పోవడం జరుగుతుంది। అందులో అక్కడ దండిగా ఉంది రైతులు కావడము పోలీసులను పెట్టుకొని పంపిణీ చేయడము 4 రోజులు వారం రోజులు 10 రోజులు కూడా జరుగుతూ వస్తానేది। ఇప్పుడు ఏ ఊర్లో ఆ ఊర్లో రైతు భరోసా కేంద్రాలు ఉండడం వల్ల చాలా ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు తీసుకొని అసలు పంపిణీ కూడా సులభంగా జరుగుతూ పోతుంది। ఈ రైతు భరోసా కేంద్రాల వల్ల కానీ మరి ఈ సచివాలయ వ్యవస్థ అయితే కానీ చాలా బాగుంది। ఎందుకంటే ఎక్కడికక్కడ అందడము మంచి ఆలోచన విధానంతో ఈ సచివాలయ వ్యవస్థ కూడా పెట్టడం కూడా చాలా మంచిది। మరి రైతు భరోసా కేంద్రాలు కూడా మాకు రైతు భరోసా అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటాడు ఆ పొలానికి పోయి పురుగుల మందు ఏది కొట్టాలా ఎరువులు ఏవి వేయాలా పురుగుల ఉధృతి ఉన్నప్పుడు పొలంలోకి పోయి చూసి ఆ వ్యవసాయానికి సంబంధించిన సలహాలు సూచనలు ఇస్తాడంలో రైతులకు కూడా చాలా బాగుంది। గత ప్రభుత్వాల కన్నా ఈ ప్రభుత్వంలో వ్యవసాయానికి కూడా చాలా అనుకూలంగా కూడా ఉంది। ఎందుకంటే ఈ మహనీయుడు మన జగన్ మోహన్ రెడ్డి వచ్చిన నాల నుంచి వర్షాలు పడడము కాలువకు నీళ్లు రావడము మరి రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్లో కూడా ఆ మహానేత గవర్నమెంట్లో కూడా నీళ్లు సమృద్ధిగా రావడము కరువు అనేది రాకుండా పోయింది। మరి జగన్మోహన్ రెడ్డి సార్ కూడా వచ్చాక వర్షాలు బాగుపడుతున్నాయి పైరులు బాగుపడుతున్నాయి కొన్ని అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నందుకు ప్రతి ఒక్క రైతుకు కూడా మాకు ఒరిపోయింటే మాకు నష్టపరిహారం అసలు నెల లోపల లోపలనే ఇచ్చిన మహనీయుడు మన జగన్మోహన్ రెడ్డి। ఇట్లాంటి పరిస్థితుల్లో ఈయన ఏదో వ్యవసాయం తెలియనోడు పాపం ఆయన వ్యవసాయం తెలుదు రాజకీయం తెలియనోడు అనుభవం లేనివాడు ఆయన। మేమంతా రైతు కుటుంబం నుంచి వ్యాపారం ఇప్పుడు కూడా చేస్తున్నాం రైతులం మేము ఆయన ఏదో వ్యాపారం చేసుకుంటారు సారే బ్రాంది షాపులు అవి ఇవి ఆటలు పాటలు అడ్డించుకుంటా వచ్చినారు। మేము రైతు కుటుంబం మేము ఎప్పుడు కూడా వ్యాపారానికి పోతే ఇప్పుడు కూడా పార తీసుకుని కొట్టే సత్తా ఉంది। వ్యాపారం అంటే ఏం చేయాలా ఏం కదా ఏ పైర్లు పెట్టాలనేది బాగా తెలుస్తుంది। రైతు కుటుంబం లేడు కాబట్టి ఆయన ఏదేదో అట్టాడుతున్నాడు తప్ప అది తెలిసి మాట్లాడంలే। ఇట్లాంటి ప్రభుత్వంలో రైతుకు అన్ని సదుపాయాలు కుదిరినాయి మరి దేవుని ఆశీర్వాదం కూడా ఉంది భగవంతుని ఆశీర్వాదంతో వర్షాలు కూడా పడుతున్నాయి బాగా రైతులు సుభిక్షంగా ఉండడం లేనిపోని మాత్రం మాట్లాడడం మంచిది కాదు రైతులు బాగా సుభిక్షంగా ఉండడం మాకు అన్ని రకాలు కూడా గవర్నమెంట్ నష్టపోతే ఇవ్వడం కూడా జరుగుతుంది శుభంగా ఉండాం అది విషయం।